ఫౌండేషన్ మాజీ చైర్మన్ రాధా కన్నీటి పర్యంతమయ్యారు. పొద్దుటూరు రాజా ఫౌండేషన్ లోని అనాథ పిల్లలకు ట్రస్ట్ నిర్వాహకులు తీవ్ర అన్యాయం చేశారని, రాజా ఫౌండేషన్ అధినేత రాజారెడ్డి హత్యకు గురవటంతో కమిటీ మారిందన్నారు. నూతన కమిటీలోని అధ్యక్షులు, కార్యదర్శులు బూసెట్టి రామ్మోహన్ రావు, గొర్రె శ్రీనివాసులు, ట్రెజరర్ విష్ణువర్ధన్ అనాథ పిల్లలను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. ఇక్కడ జరిగే వ్యవహారాన్ని చిన్నజీర్ స్వామికి వివరించాలని వెళ్తే ఆయన్ను కూడా కలవకుండా చేస్తున్నారన్నారు. జిల్లా ఎస్పీ కలెక్టర్ తమను ఆదుకోవాలని ఫౌండేషన్ మాజీ చైర్మన్ రాధా విజ్ఞప్తి చేశారు. ఎప్పుడు పడితే అప్పుడు ఆ కమిటీ బుషెట్టి రాము అని ఆయన, ప్లస్ ఈయన గొర్రె శ్రీనివాసులు, విష్ణు చింతన్ స్వామి అని ఆయన ముగ్గురు కలిసి రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి మా మీద కుట్ర చేయడానికి ఒక పోలీసును కొని మా మీదకి 12 గంటలు, అప్పుడు 1 గంట, అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు మా మీద మా దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఫోన్ చేయడం 1 గంట, అప్పుడు 2 గంటలు, అప్పుడు ఒక ఆడపిల్లకు మాట్లాడాల్సిన మాటలని కిందకి రానీ మాట్లాడాలి, అట్లా చేయాలి ఇట్లా చేయాలని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ వాళ్ళు. మా మీద అక్రమైన కేసులన్నీ బుక్ చేసి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి మాకు చాలా ఉన్నాయి, ఇంకా వాళ్ళతో పనులు ఉన్నాయి, మీరు ఆ ఎఫ్ఐఆర్ని మేనేజ్ చేయండి. అనాథ పిల్లలందరినీ అన్యాయం చేసినారు సార్ వీళ్ళు. ఎస్పీ గారిని ప్లస్ కలెక్టర్ గారిని మేము వినియోగించుకుంటున్నాం. ఎప్పుడు పడితే పోలీసులను పంపించి ఒక్క వ్యక్తి సార్ ఆయన కూడా కవిత అనే పాప మీద కుట్ర చేసి మా ఇద్దరికి గొడవలు పెట్టి ఆ గొర్రె శ్రీనివాసులు బీజేపీ నాయకుడనే ఆయన ఆ న్యాయవాది అంటే ఏం న్యాయవాది సార్, అనాథ పిల్లల్ని అందరినీ ధ్వంసం చేసినాడు సార్. ఇంతలో